కాన్పూర్ కు చెందిన వ్యాపారవేత్త రుటమాక్ పెన్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ ఎండి విక్రమ్ కొటారి సీబీఐ అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు కొటారి అరెస్టుపై సీబీఐ నోరు మెదపడం లేదు. మరోవైపు మనీ లాండరింగ్ కేసులో కొటారి సహా మరికొందరిపై సీబీఐ కేసు ఫైల్ చేసింది. కొటారి నివాసం, కార్యాలయాల్లో సీబీఐ దాడులు కంటిన్యూ అవుతున్నాయి. కాన్పూర్ లోని 3 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. భారీ ఎత్తున బ్యాంకులకు రుణాలను ఎగవేసి విదేశాలకు చెక్కేశాడన్న వార్తలపై కొటారి స్పందించారు. ఇది కుంభకోణం కాదని, తాను రుణాలను ఎగవేయలేదని, ఎక్కడికి పారిపోలేదని, కాన్పూర్లోనే ఉన్నానని కొటారి తెలిపారు. బ్యాంకులు తన కంపెనీని ఎన్పీఏగా ప్రకటించినప్పటికీ తాను డీఫాల్టర్ని కాదని వివరణ ఇచ్చారు కొటారి. ఈ విషయం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ పరిధిలో ఉందని, తీసుకున్న రుణాలను త్వరలోనే తిరిగి చెల్లిస్తానని చెప్పారు. నీరవ్ మోడీ కుంభకోణం వ్యవహారం మర్చిపోకముందే రుటమాక్ పెన్స్ కంపెనీ యజమాని కొటారి 800 కోట్ల మేర రుణాలను ఎగవేశాడన్న వార్తలు కలకలం రేపాయి. అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల నుంచి 800 కోట్ల రుణాలను ఎగవేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కొటారి. बिजनेस में फायदा भी होता है, नुकसान भी होता है. क्यों नहीं, इस तरीके से कोई संभावना थोड़ी होती है. आप बिजनेस करने का मौका दोगे तो रिकवरी भी होगी, क्या दिक्कत है. करीब 800 करोड़ का, 500 करोड़ का, 800 करोड़ का. आपने बैंक से लोन लिया है और बताया गया कि आपने उसको चुकता नहीं है, ये क्या पूरा मामला है? मैंने बैंक से लोन जरूर लिया है और मैंने, ये गलत है कि मैंने चुकता नहीं किया है. मेरा बैंक का एक NCLT के अंदर केस चल रहा है और उसके अंदर जो विवाद है उसमें निष्कर्ष पूरा निकलेगा. ऐसा कुछ नहीं है. और दूसरा कि जो ये कहा जा रहा है, मैं कानपुर का निवासी हूँ, कानपुर में ही रहता हूँ. आपने बैंक से लोन लिया है और बताया गया कि आपने उसको चुकता नहीं है, ये क्या पूरा मामला है? मैंने बैंक से लोन जरूर लिया है और मैंने, ये गलत है कि मैंने चुकता नहीं किया है. मेरा बैंक का एक NCLT के अंदर केस चल रहा है और उसके अंदर जो विवाद है उसमें निष्कर्ष पूरा निकलेगा. ऐसा कुछ नहीं है. और दूसरा कि जो ये कहा जा रहा है, मैं कानपुर का निवासी हूँ, कानपुर में ही रहता हूँ.